భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం కవి సమ్మేళనానికి అధ్యక్షత వహించి జొన్నవిత్తుల వారు ఏ విశ్లేషణ చేస్తున్నాడో అదంతా యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగువారు వింటున్నందుకు నాకు ఆనందంగా ఉంది కవి సమ్మేళనంలో పాల్గొంటున్న నాకు వసంతాలు ఆడిన ఆనందం కలుగుతూ ఉంది వసంతాలు నిజంగా ఋతువు ప్రవేశించగానే ప్రకృతి అంతా పులకిస్తుంది అంతేకాదు మూడువారిన హృదయాలు కూడా చిగురిస్తాయి కుమార సంభవంలో నన్నెచోడు శివపార్వతుల యొక్క వివాహ సందర్భంలో పురజనులందరూ కూడా వసంతాలు ఆడినట్లుగా చాలా అద్భుతమైనటువంటి వనన్న చేశాడు శివపార్వతుల యొక్క వివాహ వేళ ఆ పురజనులు ఏ విధంగా వాళ్ళు ఈ చిమ్మన గ్రోల్లో వారు వాళ్ళు ఆ రంగు నీళ్లు నింపుకొని ఆడు ఆడుతూ ఉంటే ఎలా ఉందో ఒక పద్యంలో నన్నిచోడు చాలా గొప్పగా వర్ణించాడు విరి విలి వ్రేల కచంతర పుష్పమాలికల్ దురగ వల్వలంగములతో కదియన్ నును పూతలిమ్ముగా దెరల విభూషణౌఘమని దీప్తులు గ్రాల మహోత్సవం బునన్ పురజనులర్తిమై జలగి బోరన ముర్రటలాడి ముఖ్యంగా ఈ రంగులు ప్రత్యేకంగా స్త్రీలు ఒకరి మీద ఒకరు చల్లుకుంటారేమో పండుగ అంటేనే స్త్రీలు పాల్గొనకపోతే ఆ పండుగ దండుగ నా అభిప్రాయం ప్రకారం కాబట్టి ఎప్పుడైతే ఈ నీళ్ళు వాళ్ళు చల్లుకున్నారో అప్పుడు ఆ కొప్పులు తడిసి అవి జారిపోయాయట ఆ కొప్పుల్లో ఉన్నటువంటి ఆ పూల మాలికలు కూడా అవి తడిసి జారిపోయాయట అంతేకాదు వాళ్ళు ధరించినటువంటి వస్త్రాలు శరీరానికి అతుక్కొని పోయాయట అంతేకాదు వారి ఆభరణాలు దగదగ మెరుస్తూ ఉన్నాయట ఈ విధంగా వాళ్ళు మహోత్సవంగా ఆడుకున్నారు అని ఇప్పటికీ కూడా పెళ్ళిళ్ళల్లో కోలాటం ఆడే పద్ధతి మనం చూస్తూ ఉన్నాము పురాణంలో కోలాటం యొక్క ప్రసక్తి కూడా మనకు కనిపిస్తుంది కాబట్టి అనాదిగా వస్తున్నటువంటి సంప్రదాయం ఇది నిజానికి హోలీ పండుగ యొక్క విశేషము కుమార సమూహంలో మనకు కనిపిస్తుంది కామదహనం జరిగిన తర్వాత వాళ్ళ ఆ బూడిద నెట ఆ చందనం నిజానికి బూడిద కాదది వాళ్ళు గంధపు గంధపు చెక్కలని చెక్కలతో వాళ్ళు కామదహనం చేసేవాళ్ళు ఈరోజు చెత్త చెదారంతో కామదహనం చేస్తున్నాం మనం కానీ నిజానికి కామదహనం అంటే మన మనస్సులో ఉన్నటువంటి కామాలను గంధపు చెక్కలతో వారు గంధపు చెక్కలతో కామదహనం చేసిన తర్వాత ఆ పొడిని వాళ్ళు వాళ్ళట వాళ్ళు వాళ్ళట అట్లా చల్లుకోవడం వల్ల వాళ్ళు శివునికి అభేదం విభూతిధారి అయినటువంటి శివునితో అభేదాన్ని పొందారు అని చెబుతాడు ఈ విధంగా ప్రాచీన సాహిత్యంలో మనకు ఈ వసంత ఋతువర్ణన అద్భుతంగా చేయబడింది